ఆర్ గ్యారెంటీలు ఏమైనాయి? ప్రజలను మతం కులం పేరుతో కాంగ్రెస్ హెచ్చగొడుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. డిక్లరేషన్లు మేనిఫెస్టోల పేరుతో ఓట్లు తడుముకుంటున్నారు. వీడియో ఆర్ గ్యారెంటీల పంచాది ఏడికి పోయినా ఆర్ గ్యారెంటీల పంచాది ఏడికి పోయినా అదో తలకాయ నొప్పి అయిపోయింది. ఏది ఇగో కాంగ్రెస్ పార్టీ నాయకులే बोनस గత నెల రోజులకెళ్ళి రైతులు ధాన్యం రోడ్డు మీద పోసుకుంటే ఇంతవరకు గతంలో పది రోజులు డబ్బులు వచ్చి వారం రోజులు డబ్బులు ఎక్కువ పడేది. మాకు బాధ అనిపించింది. మొన్న రైతులు వర్షం వస్తుంటే పంటలు కప్పుకుంటుంటే వాళ్ళు పండించిన పంటకి 20 రోజులకెళ్ళి అలా కూర్చుంటుంటే బాధ అనిపిస్తుంది. దయచేసి ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు, కానీ వాళ్ళ బాధ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 4000 రూపాయలు పెంచిన ప్రభుత్వం అడుగుతారు. ఇవన్నీ మీ ఎమ్మెల్యే గారికి నల్లగొండ జిల్లాలో 6 ఎమ్మెల్యేలు గెలిచారు. 6 ఎమ్మెల్యేలు గెలిచారు. మన మంత్రి ఎవరు? సివిల్ సప్లై మంత్రి. ఒట్టు కొనుక్కుంటే రైతు అడుగుకుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ సమాధానం చెప్పలేక మిస్సుపాట్లు మనోళ్ళందరూ మా నాయకులందరూ దాని దురదృష్టం. ఈ వారంలో ఎట్టి పరిస్థితి కూడా ఒడ్డు కొన్ని విధంగా జగన్ చెప్పి అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొద్దిగా అంటే జన ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే మనం హామీలు ఇచ్చినాం, ఆ హామీల తీరుగా మనం అమలు చేయట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. వాస్తవానికి కూడా చాలామంది ఈ దీటి గురించి అడుగుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పేది ఏంటంటే ఒకటి ఒకటి మనం అమలు చేసుకుంటూ రావడం అనేది ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి అప్పు పెంట ఆడ పడింది. ఆ పెంటను పూడ్చడానికే సగం సత్యనాశనం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైరేశానికి గురి కావాల్సిన పని లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించండి. ఎందుకంటే రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలకు మనం ఏం చేసినాం, ఈ ప్రభుత్వం ఏం చేసింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్పండి. మీరు చెప్పకపోతే మనకే ఇబ్బంది అవుతుంది. అన్నా నేను హ్యాండిక్యాప్ని, నాకు ఇంతవరకు పిహెచ్సి పెన్షన్ స్కీమ్ రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పథకాల్లో కొద్దిగా స్తబ్దత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ఇవన్నీ లేక కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. మరి అది కారణం ఏందనేది చూడాలి. కానీ మొత్తానికైతే ప్రజలు కొద్దిగా ఏదో కాంగ్రెస్ పైన లెవెల్లో చాలా వ్యతిరేకం ఉంది అని అంటే అది కనిపిస్తుంది. బాయ్ సబ్ వచ్చిన వాళ్ళు కూడా అనిపోతూ ఉన్నారు. అంటే ఇంత త్వరగా ప్రజల్లో ఈ రియాక్షన్ వస్తుందని అనుకోలే. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు మంచి చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా మంచి చేస్తుంది, నమ్మండి, విశ్వసించండి. రేషన్ కార్డు కాంగ్రెస్ పైన గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత ఉంది ఉంది. సరే, అది చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటా ఉన్నారు. అయితే ఆర్ గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. మీరు అడగవచ్చునా? ప్రజలు అడిగితే అర్థం పర్థం ఉంది. ఎందుకంటే ప్రజలకు హామీ ఇచ్చినాం. బీజేపీ పార్టీ కాదు కదా ఇచ్చింది హామీ. ఆర్ గ్యారంటీలు ఏమైనాయి అని కంటే ముందు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి హామీలు మోడీ గ్యారంటీ అని చెప్పారు కదా, మోడీ గ్యారంటీ సంగతి ఏమైంది? మీరు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేస్తలేరు? మేము చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీజీ గింతీ కరో నైతో కుర్చీ ఖాళీ కరో. కులగణన చేయి లేకపోతే కుర్చీ అన్న ఖాళీ చేయి. మీరు ప్రజలకు దోకా చేసుకుంటా, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో విభజించడం, రెచ్చగొట్టడం కాంగ్రెస్ కానవాయితీగా మారిందని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆ పార్టీ నేతలు యండల లక్ష్మీనారాయణ, ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్, మాధవి, రాణి రుద్రమ తదితరులు కలిసి మీడియాతో ఆయన మాట్లాడినట. డిక్లరేషన్ మేనిఫెస్టోల పేరుతో ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు ఎగ్గొట్టారు. రుణమాఫీ అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నారట. 18,000 కోట్ల రూపాయలు మాఫీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మా దరిద్రం అయిందంటే చెప్పుకునేటోడు లేక. ప్రచారం చేసుకో, ప్రచారం లేక.
క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ యాడ్స్ @gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.